ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక విశిష్టమైన మొక్క గురించి తెలుసుకుందాం. మీకు తెలుసు ఫ్రెండ్స్, ఇదివరకు స్మగ్లర్ వీరప్పన స్మగ్లింగ్ చేసి కోట్లు సంపాదించిన మొక్కల్లో ఒకటైన ఎర్రచందనం గురించి మనం తెలుసుకున్నాం. అదేవిధంగా దాంట్లో ఇంకొక ముఖ్యమైన మొక్క గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ మొక్క ఏమిటంటే గంధపు మొక్క అని అంటారు. గంధపు మొక్క లేకపోతే శ్రీగంధం అని అంటారు. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్కే గంధపు మొక్క అంటారు లేదా శ్రీగంధం మొక్క అంటారు. దీని బొటానికల్ నేమ్ అంటే శాస్త్రీయ నామం వచ్చేసి శాంటలం ఆల్బమ్ అని అంటారు. అదే సంస్కృతంలో అయితే చందన అని అంటారు. అదే మన తెలుగులో అయితే శ్రీగంధం మొక్క లేదా గంధం మొక్క లేదా చందనం మొక్క అని అంటూ ఉంటారన్నమాట. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్కే శ్రీగంధం మొక్క లేదా గంధపు చెట్టు లేదా చందనం చెట్టు అని అంటారు. ఇవి అన్ని ప్రాంతాల్లో పెరగవు. ఇవి పెరగాలంటే ఇసుకతో కూడిన ఎర్రమట్టి నేలలు అవసరం, మరియు తేమగల పొడి నేలలు కూడా అవసరం అవుతాయి అన్నమాట. ఇవి ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి, మరియు నల్లమల్ల అడవుల్లో బాగా పెరుగుతాయి. అలాగే తిరుమల కొండలపైన కూడా బాగా పెరుగుతాయి. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక అడవుల్లో బాగా పెరుగుతాయి అన్నమాట. అయితే ఈ మధ్య రైతులు అన్ని ప్రాంతాల్లో కూడా శ్రీగంధం చెట్లను సాగు చేస్తున్నారు లేదా పెంచుతున్నారన్నమాట. అయితే ఈ గంధపు చెట్లు లేదా శ్రీగంధం లేదా చందనం మొక్క స్వాభావికం ఏ విధంగా ఉంటుంది, అంటే దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకుని తర్వాత ఇది మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఈ మొక్కల్లో ఉన్న ముఖ్యమైన గుణం ఏమిటంటే ఇది భూమి నుండి నేరుగా నీరును స్వీకరించలేదు, పోషక పదార్థాలను గ్రహించలేదు. ప్రక్కన పెరిగే మొక్క వేర్లతో సంబంధం ఏర్పాటు చేసుకుని దాని వేర్ల నుంచి నీటిని, పోషక పదార్థాలను గ్రహిస్తూ ఉంటుంది. అందుకే ఈ మొక్క నాటేటప్పుడు తప్పనిసరిగా అతిథేయ మొక్కగా, అంటే పక్కన ఇంకొక మొక్క నాటాలి. మరి ఏ మొక్కలు నాటుకోవాలి ఈ గంధం మొక్కతో అన్నది మీకు సందేహం రావచ్చు. కంది మొక్క కానీ, లేదా ఉసిరి మొక్క కానీ, లేదా సరుగుడు మొక్క కానీ, లేదా కరివేపాకు మొక్క కానీ, లేదా కనీసం ఒక మిరప మొక్కనైనా సరే ఆ గంధపు మొక్కని పక్కనే నాటాలన్నమాట. అయితే ఈ పెంపకందారులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, లేదా ఈ మొక్క గురించి ఆసక్తి ఉన్నవారు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఈ మొక్కలు లేదా చెట్ల నుంచి మంచి గంధపు చెక్కను లేదా లాభాన్ని పొందాలి అని అనుకునే వారంతా ఈ మొక్కను కనీసం 15 సంవత్సరాలు పైన పెంచిన తర్వాతే, అంటే 15 నుంచి 20 సంవత్సరాలు పెంచిన తర్వాతే ఈ గంధపు చెట్ల నుంచి లాభం పొందవచ్చు అన్న విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. 15 సంవత్సరాలలోపు గనక ఈ మొక్కని అనవసరంగా నరికితే లాభం మాట్ల అటుంచి ఉపయోగం లేకుండా పోతుందన్నమాట. అంటే గంధపు మొక్క నుంచి లాభాన్ని పొందాలి అంటే 15 సంవత్సరాల తర్వాత లేదా 20 సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ మొక్క నుంచి మనం సరైన గంధపు చెక్కని పొందుతామన్నమాట. ఈ వీడియోలో మీరు రకరకాల సైజులు ఉన్న గంధపు మొక్కలను గురించి చూడవచ్చు. అవి ఏ విధంగా పెరుగుతున్నాయో మీరు చూడవచ్చు. అయితే ఇప్పటి వరకు మీరు మొక్క, దాని పెంపకం, దాని యొక్క గుణాలు గురించి తెలుసుకున్నారు. అలాగే మొక్కను 20 సంవత్సరాలు పెంచితే లాభం పొందవచ్చు అన్న విషయం కూడా మీరు తెలుసుకున్నారు. ఇక ఇప్పుడు గంధపు మొక్క మానవాళికి ఏ విధంగా నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. మొదటగా చెప్పాలంటే పెళ్ళి శుభకార్యాలలో గంధపు చెక్క లేకపోతే కుదరదు అని సందేహం లేకుండా చెప్పవచ్చు. అలాగే మనిషి మరణించిన తర్వాత కూడా బాగా తాహత ఉన్నవారు, గొప్ప వ్యక్తులు తమ భౌతిక దేహానికి గంధపు చెక్కల్ని వాడటం, అంటే గంధపు చెక్కలు వాడి భౌతిక దేహాన్ని భస్మం చేయటం మనం చూస్తూ ఉంటాము. కాబట్టి మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకు గంధపు చెక్క ఎంత ముఖ్యమైందో మనం తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇక గంధపు మొక్క గురించి లేదా గంధపు చెక్క గొప్పతనం గురించి తెలుసుకోవాలంటే, భారతదేశంలో ప్రాచీన కాలం నుండి పూజా ద్రవ్యంగా వాడబడుతున్న మొక్క. ఇది ఒక విశిష్టమైన సుగంధాన్ని ఇచ్చే వృక్షం. దీని కర్ర లేదా కలప లేదా చెక్కను రాతి బండపైన నీళ్లు చల్లి ఈ చెక్కను రుద్ది మంచి గంధం తీస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
ఈ గంధంలో అద్భుతమైన వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే గుణాలు చాలా ఉన్నవి. చందనపు చెక్క నుంచి తీసిన తైలము సువాసనతో కూడి ఉంటుంది. దీని వలన పరిమళ ద్రవ్యాల తయారీలో ఈ గంధపు చెక్కలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. చందనం వాడటం వల్ల మన సౌందర్యం పెరుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది నిజమేనని మన హిందీ నటి డ్రీమ్ గర్ల్ హేమమాలిని గారిని ఎప్పుడైనా మీ అందం కారణం ఏమిటి అని ఎవరన్నా అడిగితే ప్రతిరోజు గంధం లేపనంగా వాడటమే అని ఆమె ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. ఈ గంధపు మొక్క లేదా గంధపు చెక్క యొక్క గొప్పతనం అని మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది రాజులు మహారాజుల కాలం నుంచి సౌందర్యానికి వాడేవారని చెప్పి చరిత్ర చెప్తూ ఉంటుంది. చందనానికి సౌందర్యానికి ఎనలేని సంబంధం ఉంది అని ప్రాచీన గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అయితే ఇక అసలు విషయానికి వద్దాం. ఈ చందనం వాడటం వల్ల లేదా చందనం వల్ల లేదా గంధం వల్ల ఏ జబ్బులకు చక్కగా పనిచేస్తుందో తెలుసుకుందాం. అంటే మన ఒంట్లోని జబ్బులను ఏ విధంగా నయం చేస్తుందో ఈ గంధపు చెక్క అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. ఇది మెదడుకు సంబంధించిన వ్యాధులకు, నరాలకు సంబంధించిన వ్యాధుల్లో మందులుగా వాడతారన్నమాట. హృదయంకు సంబంధించిన అన్ని వ్యాధులకు సంబంధించిన మందుల్లో ఈ గంధపు చెక్కను వాడుతూ ఉంటారు. కడుపులో మంటను తగ్గించి చలవదనాన్ని పెంచుతుంది ఈ గంధపు చెక్క. జలుబు, జ్వరము, తలనొప్పిలకి వాడే మందుల్లో దీన్ని వాడతారు. శ్వాసకోశ వ్యాధుల్లో మందులుగా దీన్ని వాడతారు. మూత్రకోశ వ్యాధులకు సంబంధించిన మందుల తయారీలో దీన్ని వాడతారు. అతిసార వ్యాధులకు ఉపయోగించే మందుల్లో దీన్ని వాడతారు. చర్మం మీద మచ్చలు, మొటిములు తగ్గించడానికి దీన్ని వాడతారు. ఈ గంధపు చెట్టు యొక్క వేరు నుంచి వచ్చే ఆయిల్ని అగరబత్తుల తయారీలో, సబ్బుల తయారీలో వాడతారు. చర్మంలో అదనపు జిడ్డును ఈ గంధం తొలగిస్తూ ఉంటుంది. చర్మానికి గంధం లేపనం చేయటం వల్ల శరీరంలో తేమను తిరిగి తీసుకొస్తుంది. సహజంగా అందంగా ఉండాలని ఇష్టపడేవారు ఈ గంధపు చెక్కను సహజ సౌందర్య సాధక వర్ధనంగా చెప్తూ ఉంటారు. చందన తైలాన్ని నీటిలో వేసుకుని స్నానం చేయటం వల్ల అలసట తీరి ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. చర్మం యొక్క దుర్వాసన కూడా పోతుంది. చర్మం జీవం లేకుండా వాడిపోయినట్లు కనిపిస్తే గంధం లేపనం చేస్తే చాలు, జీవం వచ్చినట్లు అవుతుంది. ఎండకు కమిలిన చర్మాన్ని చందనాన్ని రాస్తే చల్లగా ఉంటుంది, కొత్త కాంతి వస్తుంది. సెన్సిటివ్ చర్మానికి చందనం అద్భుతంగా పనిచేస్తుంది. చందనం ముఖానికి రాయటం వల్ల ఫేస్ క్లెన్సర్గా పనిచేస్తుంది. చందనం శరీరంలో పాటు మనసును కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. చందనంతో బొట్టు పెట్టుకుంటే మన మనస్సు, ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయని వాడే అందరూ చెప్తూ ఉంటారు. చందనం చర్మాన్ని చల్లబరచడంతో కాకుండా ఒక మంచి యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తూ ఉంటుంది. గంధం నుంచి వచ్చే వాసన ఒత్తిడిని తగ్గిస్తుందని ఎన్నో పరిశోధనలు చెప్తున్నాయి. ఎండలో తిరిగి వచ్చినప్పుడు చర్మం మంట, దురదగా అనిపిస్తే వెంటనే చందనాన్ని రాస్తే చాలు, బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు. బాగా తెలిసిన వారు గంధపు చెక్కలు వాడి కాటుక తయారు చేస్తూ ఉంటారు. కంటికి చలవతో పాటు ఈ కాటుక పెట్టుకున్నవారు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు. చందనం లేపనం చేయటం వల్ల ముఖం మీద మొటాలు, మచ్చలు, గీతలను పోగొడుతుంది. చాలామంది మగవారు చందనాన్ని బొట్టుగా పెట్టుకుంటూ ఉంటారు. దీన్ని మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాము. చందనం దాహాన్ని తగ్గిస్తుంది. చందనం పసుపొడి కలిపి వాడటం వల్ల మూత్రంలో మంట తగ్గుతుంది. చందనపు నూనెను గనేరియ వ్యాధులకు రాస్తే ఉపశమనం లభిస్తుంది, జబ్బు తగ్గుతుంది అని చెప్పవచ్చు. అయితే మీకు ఒక సందేహం రావచ్చు, అసలు గంధపు మొక్క ఎలా ఉంటుందో తెలుసుకున్నాము, అవి ఎలా పెరుగుతున్నాయో తెలుసుకున్నాము, ఎంతకాలం తర్వాత ఆ మొక్క నుంచి లాభం పొందవచ్చు అన్న విషయం కూడా మనం తెలుసుకున్నాము. అయితే ఈ గంధాన్ని ఏ విధంగా వాడితే మనలోని జబ్బులు తగ్గుతాయి అని మీకు ఒక సందేహం రావచ్చు. అంటే దీన్ని ఎలా వాడాలి అన్న సందేహం మీలో కలగవచ్చు. చందనాన్ని పౌడర్గా చేసుకుని వాడుకోవచ్చు, పంచదారతో కలిపి వాడుకోవచ్చు, గంధం తీసి మన దేహానికి వాడవచ్చు, షర్బత్తులు చేసుకుని కూడా తాగవచ్చు, దీన్ని పసుపు పొడితో కలిపి కూడా సేవించవచ్చు. గంధాన్ని కడుపులోకి తీసుకున్నా, బాహ్యంగా మన దేహానికి రాసుకున్నా వచ్చే ఎటువంటి ప్రమాదమూ లేదు. దీనివల్ల లాభం తప్ప నష్టం అనేది లేదు. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు గంధపు చెట్టు గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు.
ఒకవేళ మీకు ఇంతకంటే ఎక్కువ విషయాలు తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, మిగతా వారు కూడా తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, ఇది ప్రథమ చికిత్స లేక ప్రాథమిక చికిత్స లేదా గృహ చికిత్స అన్న విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ టెల్ మీ ట్రూ. పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం. ఒకవేళ మీ పొలాల్లో కానీ, మీ ఇళ్లల్లో కానీ, లేదా మీకు తెలిసిన వారి ఇళ్లల్లో చాలల్లో కానీ గంధపు చెట్లు ఉన్నట్లయితే, దీన్ని మీ అంతటికి మీరే నిర్ణయం తీసుకుని నరికివేసి మార్కెట్కు తీసుకెళ్ళమాకండి. ఇలా చేయటం గవర్నమెంటు దృష్టిలో చట్ట వ్యతిరేకమైన పని. అంటే ఈ గంధపు చెట్లు కానీ, ఎర్రచందనం చెట్లు కానీ గవర్నమెంటు అనుమతి లేకుండా నరికి మార్కెటింగ్ చేయటం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ చట్టరీత్యా నేరం. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒకవేళ మీ దగ్గర గంధపు చెట్లు కానీ, ఎర్రచందనం చెట్లు కానీ ఉంటే గవర్నమెంట్ వారి అనుమతి తీసుకుని, అంటే ఫస్ట్ MRO అనుమతి తీసుకుని, తర్వాత వాటిని కట్ చేసి, తర్వాత ప్రభుత్వ అనుమతి పొందిన టింబర్ డిపోల్లో మాత్రమే, అంటే గంధపు చెట్లు కొనేవారి దగ్గర మాత్రమే ఇది అమ్మాలి. ఆ తర్వాత అమ్మే ముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి దగ్గర కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఈ గుర్తుపెట్టుకుని మీరు మార్కెటింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని మీ సొంతగా గంధపు మొక్కలను నరికేసి మార్కెటింగ్ చేయాలని ప్రయత్నం చేయవద్దు. ఇది చట్టరీత్యా నేరం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది 10 మీటర్ ఛానల్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా 10 మీటర్ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ 10 మీటర్.